క్రైస్తలోన్ మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వద్దిల్లదు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన నడిచినప్పుడు ఎలాంటి పరిస్థితులైనా మన జీవితంలో విరోధంగా మన మీద రూపింపబడిన ఏ ఆయుధమైనా వద్దిల్లదు అని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, ఒకవేళ మన జీవితంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన సంఘటనలు, మనకు విరోధంగా ప్రతి సంఘటన ఉండొచ్చు, మన సమస్యలు మనకు విరోధంగా ఉండొచ్చేమో, కానీ మన పక్కనున్నవారు మన మీద విరోధంగా అనేకమైన కార్యాలు చేస్తూ ఉండొచ్చేమో, కానీ దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన నడిచినప్పుడు ఏ ఆయుధము వద్దిల్లదు. వాళ్ళు చేసే ప్రతిదీ విరోధంగా ఏదైతే రూపింపబడుతుందో మన మీద, ఆ కార్యము ఏది సఫలం కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని నమ్ముకొని నడిచినప్పుడు ఆయన మనకు న్యాయం దయచేసే దేవుడు. ఆయన న్యాయము జరిగించేవాడు, న్యాయకర్తగా ఉండే దేవుడు. కాబట్టి మనం న్యాయంగా ఏది అడిగినా అది దేవుడు మనకి న్యాయంగా దయచేసి, మన మీద ఒకవేళ రూపింపబడుతున్న విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధాలనైనా వద్దిల్లకుండా చేసి మనకు జయమిచ్చే దేవుడు. కాబట్టి ఎక్కడ భయపడొద్దు, ఆయన సెలవిస్తున్నాడు కదా, నువ్వు భయపడక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు అని. నిజమే, ఒకవేళ నీకు విరోధంగా ఏదో ఎవరైనా రూపిస్తున్నా, బాధించేవారు నీ చుట్టుపక్కలున్నా, నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నా, నీకు విరోధంగా హాని చేయాలని అనుకుంటున్నా కూడా, దేవుడు ఆ పన్నాగాలను కానీ, ఆ ఆయుధాలు కానీ, వాళ్ళు చేసే ఆలోచనలు కానీ ఏమీ వద్దిల్లదు అని సెలవిస్తున్న రీతిగా, అందుకే దేవుడు సెలవిచ్చిన రీతిగా భయపడనక్కరలేదు అని సెలవిచ్చాడు. నిజమే, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మనకు న్యాయకర్తగా ఉన్నప్పుడు, దేవుడు మనకు న్యాయం తీర్చే విధంగా ఉన్నప్పుడు మనం భయపడనక్కర్లేదు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉండి, మన పక్షాన రూపింపబడుతున్న ఏ ఆయుధాన్ని వద్దిల్ల చేయకుండా మనకి విజయాన్ని దయచేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎక్కడ భయపడకుండా దేవుని యందే మనం విశ్వసించి, నమ్మకం ఉంచి ముందుకు నడిచిన ఆయనే మనకు విరోధంగా ఉన్న ప్రతి సమస్యలను, ఆయుధాలన్నిటినీ వద్దిల్లింప చేయకుండా మనకు విజయాన్ని దయచేసేవాడు. ప్రార్థన. మహోన్నతుడ జీవాధిపతి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మా పైన, నిన్ను నమ్ముకున్న బిడ్డలమైన మా పైన ఎటువంటి విరోధమైన ఆటంకాలు వచ్చినా అవి వద్దిల్లదని నువ్వు సెలవిచ్చావు. ఎందుకంటే నువ్వు నువ్వు మా పక్షాన ఉండి ప్రతి కార్యాన్ని మా పట్ల జరిగించేవాడివి. ఏవో, మీ బిడ్డలమైన మమ్ములని ఎప్పుడు సురక్షితంగా నీ కృపలో భద్రపరచాలని అనుకుంటావు. కాబట్టి మాకు న్యాయం తీర్చాలనే నీ ఆశ కాబట్టి దేవా, మా పైన ఎటువంటి ఆటంకాలు, విరోధంగా రూపింపబడుతున్న ఏది వదిలింప చేయకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఏవో, మమ్మల్ని బాధించేవారు మాకు దూరంగా ఉంటారని సెలవిచ్చిన రీతిగా అవి మా దగ్గరికి రానే రావు అని నువ్వు సెలవిచ్చావు. భయపడొద్దు అని సెలవిచ్చిన రీతిగా మేము భయపడకుండా, మా మీద ఒకవేళ విరోధంగా రూపింపబడితే ఏ ఆయుధాన్నైనా మేము జయించే వారంగా ప్రార్థన ద్వారా మేము దాన్ని జయించే కృపను మాకు దయచేయమని క్రీస్తు నామంలో అడుచున్నాం తండ్రి. ఆమేన్.